హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ తెలుగు వంటలు. ఈరోజు మన వంటలు ఒక హెల్తీ అనే రెసిపీ చూడబోతున్నామండి. ఈ వింటర్ సీజన్లో చాలామందికి కోల్డ్ కాఫ్ అనేది ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ రెసిపీ అనేది కంపల్సరీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. రండి, రెసిపీ ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకుందాము. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకుందాము. మీరు కారం ఎక్కువ తింటారంటే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కూడా మిరియాలని మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 6 నుండి 8 వరకు వెల్లుల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలండి, ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే, ఎక్కువగా కారం కావాలంటే 2 ఎండుమిర్చి అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు వరకు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి చల్లారేదాకా. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మరీ ఎంత మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఇవి చిటపటలు ఆడే వరకు ఫ్రై చేసుకోండి. బాగా చిటపటలు ఆడిన తర్వాత 1 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత 1 చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసినట్టువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా 1-2 నిమిషాల పాటు వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 లేత తమలపాకుని నేను కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు లేత తమలపాకునే వాడాలా, ముదిరింది అయితే కొంచెం ఘాటుగా ఉంటుంది, పిల్లలకి ఇవ్వడానికి కష్టమవుతుంది. అలానే మీ కొంతమంది ఇంట్లో తమలపాకు చెట్ని పెంచుతూ ఉంటారు, సో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉండే తమలపాకు చెట్టులో ఉండేది ఘాటు ఎలా ఉంటుందని తెలుసు. దాన్ని బట్టి మీరు ఎంత కావాలనో అంత వేసుకోవచ్చండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత 1-2 నిమిషాలంటే 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఏదైతే ఉందో దాన్ని కూడా 1-2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇందులోనే బాగా పొడి పొడిగా ఉడికించిన 1 కప్పు నుంచి 1½ కప్పు వరకు అన్నంని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కారం ఎక్కువ కావాలంటే ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పౌడరు అది ఇంకా 1-2 టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. జలుబు ఉండేవాళ్ళు ఈ అన్నాన్ని వేడివిడిగా తింటే వెంటనే మీకు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందండి. అలానే ఈ రెసిపీ నచ్చిందంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కొన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకొక రెసిపీతో మీ ముందు వచ్చేంత వరకు బాయ్ అండి.